అసలు ఈ రాష్ట్రంలో, ఒక పనికిమాలిన వ్యక్తి, పనికిరాని వ్యక్తి, ఎందుకు ఈ కొరగాని వ్యక్తి ఎవడన్నా ఉన్నాడు అంటే ఏకైక వ్యక్తి ఇతర. రైట్. శాంతి ప్రసాద్ గారు మాజీ ముఖ్యమంత్రి అతను గారిని ఖచ్చితంగా మనం అతను గౌరవించుకోవాల్సినటువంటి ఉంటే అవసరం ఉంటుంది. రాష్ట్రంలో దయచేసి లేకపోయినా ఉంటే మాజీ ముఖ్యమంత్రులను ఖచ్చితంగా మనం గౌరవించుకోవాలి. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీరు మీ దగ్గరికి. దయచేసి అందుకనే చెప్పాను, నందికి నంది పందిరి రైట్ పందిరాలని. రైట్ రైట్. మనతోటి శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. శ్రీనివాస్ చౌదరి గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అన్నాడు గారు. సో మొత్తానికి పులివెందుల అంటేనే ఒక వైబ్రేషన్స్, అందులో వైబ్రేషన్ సృష్టించేటువంటి పేరు వైఎస్. అది రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆ బ్రాండ్ ఇమేజ్ని జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిస్తూ వస్తున్నారు. చుట్టూతా మంది మార్బలం, బలమైనటువంటి సైన్యంతో ఆయన వాళ్ళ తండ్రి గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. అపోజిషన్ లీడర్ అయ్యారు, ముఖ్యమంత్రి అయ్యారు, అఫ్కోర్స్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉండిపోయారు అనుకోండి. అలాంటి వ్యక్తి నాకు భద్రత కావాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నాకు ప్రాణహాని ఉంది, ఈ కూటమి పార్టీల నుంచి నాకు ప్రాణహాని ఉంది, నన్ను అంతమొందించేటువంటి పరిస్థితులు ఉన్నాయి, గతంలో నాకు ఇచ్చిన భద్రత నాకు ఇవ్వమని అడుగుతున్నారంటే ఆయన అభద్రతా భావనలోకి వెళ్ళిపోయారా, లేకపోతే నిజంగానే ఈ కూటమి పార్టీలు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని అంతమొందించాలనేటువంటి ఒక కుట్రకి ఏమన్నా తెరదీసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయనుకోవాలా? రమణయ్య గారు, మొదట మీకు బీజేపీ నేత కిరణ్ కుమార్ గారికి, అలాగే జనసేన నేత శాంతి ప్రసాద్ గారికి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున ప్రేమనేని వీక్షకులకి నమస్కారం. రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనడం నాకు ఇష్టం లేదు. ఏం చేశాడు రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి అవడానికి? స్వతంత్ర పోరాటం చేశాడా, లేదు ఈ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా అభివృద్ధి చేశాడా? పేదవాళ్ళకి పట్టెడు అన్నం పెట్టలేని జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన ప్రకారం బీసీలు 300 మంది చెప్పాడు, ఎస్టీ ఎస్సీలు 180 మంది చెప్పాడు, మైనార్టీలు 11 మంది చెప్పాడు, మహిళల్ని 999 మంది చెప్పాడు, టీడీపీ కార్యకర్తలు 79 మంది చెప్పాడు. ఎన్నికల కోడ్ వస్తే 11 మంది చెప్పాడండి. ఇది కాకుండా 1580 మంది కాకుండా అమరావతి రైతుల మీద 2600 కేసులు, ప్రతిపక్ష పార్టీల మీద 70,000 కేసులు పెట్టి ఈయన ముఖ్యమంత్రిరా? నాకు తెలిసి బంగ్లాదేశ్ లో అసీన్ అంతరిమే తెలియాలండి. ఏంటి రాష్ట్ర బహిష్కరణ చేయాలండి? పులివెందుల వైబ్రేషన్ అన్నారే, ఏం పీకేఆర్ అని పులివెందుల వైబ్రేషన్ వచ్చింది? ఫ్యాక్షన్ చేశారు వాళ్ళ తాత పెద్ద ఫ్యాక్షనిస్ట్. రాజారెడ్డి ఏం ఉద్ధరించారు అదని చెప్పండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఉద్ధరించారు చెప్పండి, రాజశేఖర్ రెడ్డి కూడా ఏం ఉద్ధరించారు చెప్పండి. ఏం ఉద్ధరించలేదు కదా, రాష్ట్రంలో తీర్చిపెట్టారు రాజశేఖర్ రెడ్డి కూడా. నేను చెప్పడం ఏంటంటే, బాబా బాబా సినిమాలో అలీ అలీ అడుక్కుంటాడు, నాకు ప్రతిపక్ష హోదయి, నాకు ఇది భద్రత ఇయ్యి, నాకు భయంగా ఉంది, నేను బయట బాగాలేను, నాకు ఏసీ పని చేయలేదు. కానీ ఏం తగ్గింది, చిన్నపిల్లవాడు చాక్లెట్ ఇది అనుకుంటున్నాడు. సిగ్గు ఉండాలా, మానం ఉండాలా, రాయలసీమ పౌరుషం ఉందా మీకు చెప్పండి? బంచేత ఒక్కడిగా పోవాలంతే, ఏమే పులివెన్నెల సింహం కదా, పులి కదా మీరు చెప్పండి. ఎందుకు ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అంటే భయభ్రాంతులు గురి చేసిన మీరు రాష్ట్రాన్ని ఉనికించి అదేదో కొలంబియా డ్రగ్ ఇన్స్పెక్టర్, డ్రగ్ మాఫియా లాగా, ఎస్కోబార్ లాగా రాష్ట్రాన్ని నడిపినావు నువ్వు. నేనేదో పెద్ద సింహాన్ని అనేది సిద్ధం సభలో నా ఇంటికి కూడా పీకలే అన్నావు, ఇప్పుడు పీక మార్చబోయారు కదా నిన్ను. మరి ఇన్ని రకాల హింసలకు దారితీసిన నువ్వు రాష్ట్ర శాంతి భద్రతలు కరువు చేసావు, వ్యవస్థలు నాశనం చేసావు, ఆర్థిక ఉగ్రవాద అయ్యావు, డ్రగ్స్ అమ్మావు, బంగ్యాకి అమ్మావు, నీ చేపు రెండు లిక్కర్ అమ్మావు, రాష్ట్రాన్ని ధ్వంసం చేసిన నువ్వు, నీకేం భద్రత ఇవ్వాలి నాకు అర్థం కాలేదు. ఎవరు మిమ్మల్ని చూస్తారు, మిమ్మల్ని రొట్టండి అని అడుగుతారు. పొంగనూరులో మా బాబు గారి మీద దాడి చేస్తే ఎక్కడ శాంతి భద్రతలు ఉన్నాయి, ఎక్కడ సెక్యూరిటీ ఇచ్చారు మీరు? పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికి రాకుండా ఆపేసి పోలీసుల దగ్గర నిలిపేసి నడి బార్డర్ నిలిపేసిన నువ్వు, అప్పుడు సెక్యూరిటీ భద్రత గుర్తురాలేదా? మా లోకేష్ గారిని యోగాలం చేస్తామంటే స్టూల్ లాగేసి మైక్ ఇవ్వకుండా ఆపేసినప్పుడు శాంతి భద్రత గుర్తురాలేదా? చెప్పండి సార్. మీరే ఇదే సత్యకుమార్ బీజేపీ నాయకులు పర్యటనకు వస్తే రాడులతో కర్రలతో కొట్టి కాళ్ళు ధ్వంసం చేసిన సంఘటన చెప్పినప్పుడు గుర్తురాలేదా? అలాగే ఇంతమంది శిరోమండనం చేసావు దళితుల్ని, సుబ్రహ్మణ్యం చంపేశావు, సుధాకర్ను చంపేశావు, రాష్ట్రంలో రాజకీయతలు కాదు నీ పర్సనల్ హత్యలు ఎక్కువ చేసావు. అంతెందుకు సార్? బాబాయి గారిని హత్య చేశారు మీ బాబాయి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మీకే చెప్తున్నా, ఎక్కడ సార్ దోషులు, ఎక్కడ సార్ దోషులు? అప్పుడు శాంతి భద్రతలు గుర్తురాలేదు. పట్టుకోండి, మీరు మీ ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీ ప్రభుత్వంలోనే కదా జరిగింది గతంలో. మా ప్రభుత్వం అప్పుడు అచేతన దిశలో ఉంది, ఎలక్షన్ కోడ్ వచ్చేసింది, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నాం, అప్పటికి మేము ఎఫ్ఐఆర్ రాయించాం, అలాగే మటర్ అనే ఒక హత్యగా చిత్రీకరించి ఆ రోజు దాన్ని కేసు నమోదు చేశారు అప్పుడున్న వెంకటేశ్వరరావు గారు. అవన్నీ కూడా వదిలేసి సిబిఐ ఎన్క్వైరీ మాకు ఉత్తరం రాయించిన మహానుభావుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, మేము తెలుసుకుంటామని చెప్పారు కదా. వాళ్ళు చివరికి ఇద్దరు చెల్లెళ్ళు భరించలేక పక్క రాష్ట్రంలో కేసులు వేసుకున్నారు కదా. సో నువ్వు కుటుంబానికి న్యాయం చేయలేదు, ప్రజలకి న్యాయం చేయలేదు, పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేదు, దొరుకున్నాం వాళ్ళ దగ్గరికి వస్తే కూడా. సో ఎందుకు నీకు భద్రత?
ఎందుకు నీ అభద్రత బాబు వచ్చింది, బాబాబాబుని ఎందుకు కడుక్కుంటున్నావు, నీ ఇంతకుముందు మీరు చెప్పిన విధంగానే రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని కాపాడుంటే ఏమన్నా 40% ఓట్లు వచ్చాయన్నాను సార్. మీకు ఒక చిన్న లెక్క చెప్తాను చూడండి సార్, నాకు అర్థం కాదు 40% చెప్పుకుంటా, నాకు అర్థం కాదు. దాదాపు 10,000 ఓట్లతో 147 సీట్లు ఓడిపోయాడు, 7,000 సీట్లతో 10 ఎమ్మెల్యేలు ఓడిపోయాడు, 60,000 ఓట్లతో 20 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు, 50,000 ఓట్లతో 30 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు. మీరు 11 మంది ఎమ్మెల్యే ఎట్లా గెలిచారు చెప్తానండి, 2,000 ఓట్లతో 2 ఎమ్మెల్యేలు గెలిచారు, 5,000 ఓట్లతో 3 గెలిచారు, 10,000 ఓట్లతో 4 గెలిచారు, 30,000 ఓట్లతో 1 గెలిచారు, 60,000 ఓట్లతో జగన్మోహన్ గెలిచారు. ఇది సార్ మీ బాబు బతుకు, రాష్ట్రంలో 11 మంది ఎమ్మెల్యేల బతుకు ఇది. ఈ రాష్ట్ర ప్రజలు నువ్వు వద్దు మహాప్రభు వెళ్ళిపో అని చెప్తారు, నువ్వు బంగ్లాదేశ్కి వెళ్తావో బెంగళూరుకి వెళ్తావో అమెరికాకి వెళ్తావో ఆఫ్రికా వెళ్ళు, నువ్వు ఉంటే ఈ రాష్ట్రానికి చెడపురువు, ఈ రాష్ట్రం అభివృద్ధి కాదు, రాష్ట్రం ఆర్థికంగా ధ్వంసం చేస్తావు, మళ్ళీ భవిష్యత్తులో నీ రాజకీయ పార్టీ ఆంధ్రరాష్ట్రంలో ఉండకూడదు అని భూస్థాపితం చేసి బంగాళా గతం కలిపేశారు. ఆ ఉన్న 11 ఎమ్మెల్యే కూడా వేరే వాళ్ళు చూసుకుంటున్నారు, దేశంలో ఎంపీలు కూడా వేరే వైపు చూసుకుంటున్నారు. నువ్వు నీ చెల్లెలు లేరు, అమ్మ లేదు, నీ భార్య ఉంటుందో లేదో నాకు తెలీదు, ఈ రాష్ట్రంలో పూర్తిగా నీ కార్యకర్త కూడా దూరం వెళ్ళిపోయారు. ఆ నమ్ముకున్న వైపీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డి, అలాగే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఇంకా ఉన్న 5 మంది రెడ్డి కూడా వేరే వైపు చూస్తున్నారు, నిన్ను అడిగే పరిస్థితి లేదు. వాళ్ళు పిలిచి ఇంట్లో కొడుతున్నావు, నువ్వు నీకు ఇచ్చిన డబ్బులు ఏమయ్యాయి లెక్క చెప్పు, ఈరోజు ఆ కాన్స్టిట్యూన్సీ ఎంత ఖర్చు పెట్టావంట, వాళ్ళు అడుగుతున్నారు ఫోన్ చేసి, వాళ్ళ దగ్గర రావట్లేదు దగ్గరికి, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎందుకు నీ దగ్గర రావడం లేదు, కార్యకర్తలు ఎందుకు అడుక్కున్నారు కడపకొస్తే 60,000 కోట్లు కడా డవల్ పెంటుతారని బిల్లు మా పెండింగ్ ఉన్నాయా ఇస్తావని అడుగుతున్నారు. అయ్యా నాకు ఇక్కడ మనశాంతి లేదు, నేను ఇక్కడ నీరా నేను వెళ్ళిపోతాను అంది గారి చిన్నపిల్లలు వెళ్ళి వెళ్ళిపోతాడు, అమ్మ నన్ను కొట్టి నేను వెళ్ళిపోతాను బయటకని, అటు నువ్వు నేరుగా బెంగళూరు వెళ్ళిపోతున్నావు, తాడేపల్లి కేసు పోతే అభిమానులు చదువుతున్నారు, ఏమైనా నమ్ముకొని కార్యక్రమాలు చేసాం బిల్లులు చేసాం, ఏదో వ్యాపారాలు పెట్టించావు మాకు, లేదా మంచి మంచి వ్యాపారాలు అయితే బంగారు వ్యాపారం ట్రక్స్ వ్యాపారం ఆ డబ్బులు రాలేదు ఎందుకంటే ఆడిది పారిపోతున్నావు మళ్ళీ బెంగళూరుకి. అయ్యో బాబు నా వల్ల కాదు నా వల్ల కాదు, నేను కూడా మనశ్శాంతి ఉండేది, ఏడ నీకు మనశ్శాంతి ఉండేది, మనశ్శాంతి లేకుండా చేసుకునేది నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రజలు నాశనం చేసింది మీరండి జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రాష్ట్ర ప్రజలకి మీ సేవలు మాకు అక్కర్లేదని చెప్పి ప్రజలిచ్చిన తీర్పు. సార్ సిగ్గుండాలి కదా సార్, మానవ ఉండాలి కదా సార్, నేను ఒకటే మాట్లాడుతున్నా, అన్నం తినే కరాయిసం అన్నం తినే వాళ్ళు ఎవరైనా సరే హైకోర్టుకి నాకు భద్రత కావాలని అడిగితే ఎందుకండి మీకు భద్రత, ఇంతమంది చెప్పిన వాళ్ళు నువ్వే పెద్ద అత్యారాజకులు తెరలేపినోడివి, నువ్వు ఇంకోవని లేపేసినోడివి, నీకు భద్రత కావాలా, నేను ఒకటే అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడుక్కోవద్దండి, ప్రజలు ఇచ్చిన తీర్పేమని నువ్వు మాకు అక్కర్లేదు, ఇప్పుడు నాకు సెక్యూరిటీ కావాలి పోలీసులు కావాలి. ఒక విషయం చెప్పండి శ్రీనివాస్ చౌదరి గారు, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా ఇబ్బంది వస్తే దానికి బాధ్యత ఈ ప్రభుత్వం వహిస్తుందా? మంచి మాట చెప్పారు సార్, వివేకానందరి హత్య జరిగినప్పుడు ఇదే విధంగా నారా వారి రక్త చరిత్ర పేపర్లు రాశారు, రాత్రి రాత్రి తెలిసిపోయింది సాక్షులు రాసిన ఆ పాంప్లెట్ పత్రం రాశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికైనా హాని కలిగిందంటే, జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిందంటే మీరు అన్నట్టు బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వమా, కుటుంబ సభ్యుల, ఆయన పార్టీ నాయకుల, ఆయన ఎగ్గొట్టిన బిల్లుల అప్పుల, డ్రగ్ మాఫియానా, ఏదైతే ఉంటారు లిక్కర్ మాఫియానా, లేదంటే మధ్య బంగాగ మాఫియానా, ఇన్ని కారకలు ఉన్నాయి కదా, మాకేం సంబంధం, ఆయన ఎత్తి పశ్చిమోత్సవం ఆయన పెట్టుకున్నాడు కదా, మేము మాకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎమ్మెల్యే అని మా ప్రధాని చెప్పాడు, ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే కూడా కాదని చెప్తాను, ఎందుకంటే నేను అసెంబ్లీకి రాను, నాకు పులివెందులు ఇచ్చిన తీర్పు మాకు అక్కర్లేదు, ఇంకా నువ్వు నీ సేవలు మాకెందుకు, నీ భద్రత మాకేం పని, ఆంధ్ర రాష్ట్రం కోసం నువ్వు ఎలగబెట్టేది అని ఉంటే అటు కూడా చెప్పండి మేమని చేద్దాం, నేను అసెంబ్లీకి రాను ఒకటి, నేను బెంగళూరులో ఉంటాను రెండు, కుటుంబ సభ్యులు నాకు అక్కర్లేదు, పార్టీ అక్కర్లేదు, ప్రజా సంస్థలు అక్కర్లేదు సార్, ప్రజా దర్బార్ ఏది పెట్టారు కదా సార్ మీకు కూడా వచ్చిన సమాజం, మరి ఎందుకు పీకేశారు సార్, రాత్రి రాత్రికి ఎందుకు పీకేశారు, నేను వస్తాడేమో మళ్ళీ బ్రహ్మాండంగా పాదయాత్రలు ప్రజాయాత్రలు చేస్తాడు అనుకున్నా, ఈ పులివెందల పిల్లి ఈ విధంగా అవుతుంది నాకు అనుకోవాలి అంటే ప్రజా దర్బార్ ముసుగులో ఆయన దగ్గరకి సమస్యలు తీసుకొచ్చే ముసుగులో ఆయన వ్యక్తిగత భద్రతకి ఏదన్నా ఇబ్బంది కలుగుతుందని చెప్పి సాకుండొచ్చు సార్, ఆయన జీవితాలను నాశనం చేసిన కొన్ని వేల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు, నేరుగా జీవితాలు నాశనం చేశాడు, అది ఏ రకంగా కావచ్చు, ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు, కబ్జాల రీత్యా కావచ్చు, అక్రమాల రీత్యా కావచ్చు, దుర్మార్గమైన విషయాలు కావచ్చు, అనేక మంది వాళ్ళ పార్టీ కార్యకర్త చిరిగిపోయారు సార్, వాళ్ళ పార్టీ కార్యకర్త చెప్పలేసుకుంటున్నారు, అయ్యా నిన్న నమ్మి మేము డబ్బులు పెట్టి ఓడిపోయా నాశనం అయిపోయాం బిల్లు మా కాంట్రాక్ట్ బిల్లు రాలేదని చెప్పి, అక్కడికి వచ్చి అర్జీలు ఇచ్చేది ఎవరు అనుకుంటున్నారు, ఇంటెలిజెన్స్ ఆయనకున్న ఇంటెలిజెన్స్ రిపోర్టు, అప్పులు ఇవ్వాలయ్యా బిల్లులు ఇవ్వాలయ్యా నిన్న నమ్మి పనులు చేసావయ్యా మాకు ఇస్తావు అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితి. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఏం సేవలు చేస్తారు సార్, నీకు దమ్ముంటే ఇప్పుడు చెప్తున్నా, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నిజంగా రాయలసీమ పౌరుషం ఉంటే వైబ్రేషన్స్ అన్నదండి సార్, దయచేసి పులివెందులు అంటే ఫ్యాక్షన్ దానికి అంటే అంటే
వాళ్ళ వల్ల భయపడి జనాలు భయపడ్డారే కానీ వాళ్ళ మీద ప్రేమతో భయపడలా. అటువంటి మీరు పాదయాత్ర చేయండి, ఇప్పుడు జగన్మోహన్ రండి పాదయాత్ర చేయండి, నేను మాట్లాడతా సీఎం గారితో, మద్దతు కూడా కల్పిస్తా, ఏ అభ్యంతరం లేదు, రాళ్లతో కొడతా సార్, జనాల్లోకి వెళ్ళలేవు సార్. నువ్వు ఎవరో తెలుగుదేశం వల్ల కొట్టేది జనసేన వల్ల, జనాలు కొడతారు సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాకు సంబంధం లేదు సార్, జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ నాయకులు ఏ సంబంధాలు, ఎందుకంటే మేము మాకు ప్రజలు పెద్ద బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చిన తర్వాత మాకు భయం పడుతా ఉంది, వాళ్ళకి మేము సేవ చేయాలి, మీ మరి అహంకారంతో పోదలుచుకోలేదు, మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజలకు సేవ చేస్తున్నాం, ప్రతి విషయం చూస్తున్నాను మీరు. నేను కలెక్టర్ మీటింగ్ లో బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ నాయకులు కానీ మాటలు అయ్యా బాబు ప్రజలకు సేవ చేయండి, ప్రజలతో కష్టపడండి, అభివృద్ధి చేయని చెప్తున్నా గానీ మాకెందుకు సార్, ఎందుకు కొరగాని కొయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన నుంచి మాట్లాడే టైం కూడా వేస్తారు మాకు, ఏమి ఏముని మాట్లాడాలి సార్, సొంత పోరాడు గారు కాదు, రాష్ట్రం అభివృద్ధి చేయలేదు, రాష్ట్రం పరిశ్రమ తీసుకురాలేదు, ఉద్యోగం ఇవ్వట్లేదు, రాజధాని ఇవ్వట్లేదు, పోలవరం నాశనం చేసేవాడు ఏమీ లేదు కదా, ఏమి చేశాడని జగన్మోహన్ రెడ్డి గారిని మేము కాపాడాలి. కూడా మన రాష్ట్రానికి సంబంధించి ఒక మాజీ ముఖ్యమంత్రి భద్రత ఈ రాష్ట్ర ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం, ఖచ్చితంగా ఆయనకి జెడ్ ప్లస్ కేటగిరీ ఇస్తే ఆయన భద్రతకి ఎలాంటి ఇబ్బంది లేదనేది కొంతమంది అభిప్రాయం. ఆయన చేసిన హత్యలు, ఆయన చేసిన పాపాలు, ఆయన చేసిన కర్మలు వల్ల ఆయన భయం సార్. మీరు